हाय हेलो वेलकम टू अवर चैनल वीडियो लो लेटेस्ट नोटिफिकेशन डिपार्टमेंट ऑफ वुमेन डेवलपमेंट एंड चाइल्ड वेलफेयर नुंडी अंगनवाड़ी टीचर एंड मिनी अंगनवाड़ी टीचर एंड अंगनवाड़ी हेल्पर नोटिफिकेशन रावडम जरिगिंदी। नोटिफिकेशन ओनली हैदराबाद डिस्ट्रिक्ट मात्रमे वर्तिस्तुंदी। इंदुलो मोत्तं 168 पोस्टुलकु नोटिफिकेशन विडुदल कावडम जरिगिंदी। ఈ పోస్ట్కి మినిమం క్వాలిఫికేషన్ వచ్చేసి 10th క్లాస్ పాస్ అయి ఉండాలి, మరియు ఏజ్ లిమిట్ వచ్చేసి మినిమం ఏజ్ 21 ఇయర్స్, మాక్సిమం వచ్చేసి 35 ఇయర్స్ వరకు ఉన్నవారు అప్లై చేసుకోవచ్చు। ఈ నోటిఫికేషన్కి అప్లై చేసుకునే విధానం వచ్చేసి ఇందులో మూడు స్టెప్లు ఉన్నాయి। ఫస్ట్ స్టెప్లో వచ్చేసి క్యాండిడేట్ www.tg.nic.in एंटर चेसी वेबसाइट नी विजिट चेसी अप्लिकेशन नी फिल चेयाल्सी उंटुंदी। अंदुलो फिल चेसिन अप्लिकेशन लो एवैना मिस्टेक्स उंटे डिपार्टमेंट्स अनेवी एटुवंटि बाध्यता वहिंचडं जरगदु। तर्वात सेकंड स्टेप वच्चेसी प्रीव बटन मीद क्लिक इंदो मन एवते डीटेल एंट्र चाहो आ डीटेल चूप्चन जरूरत ओ सारी डीटेल मोतम वेरीफाई चीन तरह सबमिट क्ली उ थर्ड स्टेप एवं सबमिट अप्लीकेशन उ अक्नॉलेजमेंट फॉर्म अने राव जरूरत अक्नॉलेजमेंट डाउनलोड उवा उ सेलेक्शन प्रोसीजर वच्चेसी 10th क्लास लो साधिंचिन मार्कुल आधारंगा मेरिट दीसी अंदुलो रिजर्वेशन कैटगरी वाइज गा सेलेक्शन अनेदी चेयडम जरुगुतुंदी। तर्वात नेक्स्ट अप्लिकेशन फॉर्म अनेदी ए विधंगा उंटुंदनेदी चूद्दाम। प्लीज क्लिक हर टू फिल युवर अप्लिकेशन मीद क्लिक चेयंडी। मनकु अप्लिकेशन फॉर्म अनेदी ई विधंगा ओपन कावडम जरुगुतुंदी। ఇందులో వచ్చేసి పోస్ట్ అప్లైయింగ్ ఫర్ అని చూపించబడుతుంది। ఇందులో అంగన్వాడి టీచరా, మినీ అంగన్వాడి టీచరా, అంగన్వాడి హెల్పర్ అనేది సెలెక్ట్ చేసుకోవాలి। తర్వాత సెలెక్ట్ డిస్ట్రిక్ట్ చూపించబడుతుంది। ఇందులో డిస్ట్రిక్ట్ సెలెక్ట్ చేసుకోవాలి। తర్వాత సెలెక్ట్ ప్రాజెక్ట్ సెలెక్ట్ చేసుకోవాలి। తర్వాత నేమ్ ఆఫ్ అంగన్వాడి సెంటర్, ఏ అంగన్వాడి సెంటర్ అయితే అప్లై చేస్తున్నామో అంగన్వాడి సెంటర్ సెలెక్ట్ చేసుకోవాలి। తర్వాత అప్లికెంట్ నేమ్, హస్బెండ్ నేమ్, ఫాదర్ నేమ్, ఆధార్ నంబర్, తర్వాత మొబైల్ నంబర్, తర్వాత అడ్రస్, దాని తర్వాత విలేజ్ ఆర్ వార్డ్, తర్వాత రెసిడెంట్ సర్టిఫికేట్ కి సంబంధించిన ప్రూఫ్ అనేది ఒక సబ్మిట్ చేయాల్సి ఉంటుంది। ఈ దీని ఫైల్ వచ్చే ఫైల్ సైజ్ KB మించకుండా ఉండాలి। తర్వాత నెక్స్ట్ పార్టిక్యులర్ ఆఫ్ క్యాస్ట్ రిజర్వేషన్ సంబంధించిన పార్టిక్యులర్ ఉంటుంది। ఇందులో క్యాస్ట్ రిజర్వేషన్ సెలెక్ట్ చేసుకోవాలి। తర్వాత మైనారిటీ అయితే yes అని, కాకపోతే no అని క్లిక్ చేసుకోవాల్సి ఉంటుంది। తర్వాత క్యాస్ట్ సర్టిఫికెట్ సంబంధించిన ఫైల్స్ అనేది అప్లోడ్ చేయాలి। ఇది కూడా 10 KB కి మించకుండా ఉండాలి। తర్వాత పార్టిక్యులర్స్ ఆఫ్ SSC డీటెయల్స్ సబ్మిషన్ చేయాలి। ఇందులో ఇయర్ ఆఫ్ పాసింగ్ సెలెక్ట్ చేసుకోవాలి। దాని తర్వాత టైప్ ఆఫ్ రిజల్ట్, ఓపెన్ వార్ అయితే ఓపెన్ గా, లేకపోతే మార్క్స్ ఉంటే మార్క్స్ గా సెలెక్ట్ చేసుకోవాలి। తర్వాత GPA ఉంటే GPA, తర్వాత ఓపెన్ SSC ఉంటే ఓపెన్ SSC అనేది సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది। తర్వాత నెక్స్ట్ డేట్ ఆఫ్ బర్త్ ఎంటర్ చేయాలి। ఇందులో ఏజ్ అయితే ఏజ్ ఎంటర్ చేయాలి। 10th క్లాస్ సర్టిఫికెట్ అప్లోడ్ చేయాల్సి ఉంటుంది। ఇది కూడా 10 KB కి మించకుండా ఉండాలి। తర్వాత నెక్స్ట్ అదర్ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ఏమైనా ఉంటే అవి కూడా ఇందులో మెన్షన్ చేయాలి। తర్వాత అదర్ పార్టిక్యులర్స్ వచ్చేసి ఇందులో అప్లికెంట్ ఒకవేళ వీడియో అయితే వీడియో అని సెలెక్ట్ చేసుకోవాలి। దానికి సంబంధించిన డాక్యుమెంట్ ఇక్కడ ప్రొవైడ్ చేయాలి। తర్వాత అప్లికెంట్ ఇస్ ఆన్ ఆర్ఫన్ బిఫోర్ మ్యారేజ్ అయితే సెలెక్ట్ చేసుకోవాలి। తర్వాత దానికి సంబంధించిన సర్టిఫికెట్ కూడా ఇందులో మెన్షన్ చేయాల్సి ఉంటుంది। ఒకవేళ డిఫరెంట్ ఏబుల్డ్ క్యాండిడేట్ అయితే డిఫరెంట్ ఏబుల్ కూడా సెలెక్ట్ చేసుకోవచ్చు। దానికి సంబంధించిన సర్టిఫికెట్ అనేది ప్రొవైడ్ చేయాలి। తర్వాత ప్రివ్యూ అనే ఆప్షన్ క్లిక్ చేసి అందులో డీటెయిల్స్ మొత్తం ఒకసారి వెరిఫై చేసిన తర్వాత సబ్మిట్ మీద క్లిక్ చేయాలి। అక్నాలెడ్జ్మెంట్ ఫామ్ అనేది రావడం జరుగుతుంది। అక్నాలెడ్జ్మెంట్ ఫామ్ ని డౌన్లోడ్ చేసుకొని ఉంచుకోవాలి। ఓకే ఫ్రెండ్,
ఎవరైతే ఎలిజిబుల్ క్యాండిడేట్ ఉన్నారో వారి వరకు ఈ వీడియోని షేర్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.